నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అటవీ అధికారులు గ్రామకంఠంలో సాగు చేసుకుంటున్న రొయ్యల గుంటలను తొలగించారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అన్నారు. 100 ఎకరాలు అటవీ భూములను గ్రామకంఠాలుగా ఆక్రమింపజేసి పేదలకు సంబంధం లేకుండా సోమిరెడ్డికి తాయిలాలు ఇచ్చే బడాబాబులకు దారాదత్తం చేశాడని ఆరోపించారు. గ్రామకంఠం భూములను ఎవరు అనుభవిస్తున్నారు, గ్రామకంఠం భూములు ఎవరి కోసం, అసలు గ్రామకంఠం భూములను ఎవరు వాడుకోవాలి అనే విషయం కూడా నీకు తెలియదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా ఇతరులు ఎవరిని రానివ్వకుండా అడ్డుకుంటూ దౌర్జన్యం చేసేవారని, మరలా ఇప్పుడు అతని స్వార్థం కోసం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అసత్యాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. దీనితో మా పాలెం వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నెల్లూరులోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో తోటపల్లి గూడూరు మండలం, కోడూరు పంచాయతీ, వెంకటపాలెం పెద్దకాపు శ్రీనివాసులు, మత్స్యకారులు ఆవుల తిరుపతయ్య, ఊటుకూరు అర్జున్, కోటి దుర్గ, రామలక్ష్మమ్మ, వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు. గ్రామకంట భూముల్లోని ఏ నిబంధనల ప్రకారం వెలుగు సాగు చేస్తూ చెప్పండి, అదేనే చెప్పండి. నష్టపోయామని చెప్తున్నావు, నష్టపోయింది ఎవరి కోసం నష్టపోయావు, ఎవరు చేయమన్నారు? గ్రామకంట భూములను గ్రామస్తులు అవసరాలు వాడుకుంటారు, లేదంటే నీకు ఓటాలు ఇచ్చే వాళ్ళ కోసం వాడుకుంటారా? గ్రామకంట భూములు ఉంటే గ్రామంలో ఎంతమంది ఉంటారో అంతమంది కలిసి ఆ యొక్క చెరువులనే వేలంపాటు వేసుకొని చేసుకుంటారు. అంతేకాని ఒకరికిద్దరు కప్పం కట్టరు కదా. మీరు ఎందుకు చేశారు? మిగతా గ్రామాల్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంటే ఆ రైతులు ఎక్కువ మంది గ్రామకంట భూములు సాగు చేసుకుంటాం మేము. ఆ గ్రామానికి సంబంధించిన భూమి ఉంటే మేము ఆ గ్రామాన్ని వదిలేసి వేరే ఊరు వచ్చి ఊరు కట్టుకున్న తర్వాత ఆ గ్రామకంట భూమి ఉంటుంది. ఆ గ్రామం ఏం చేస్తుంది? మా గ్రామంలో అందరూ పెద్దలందరూ కూర్చొని ఆ గ్రామంలో వేలంపాటో లేకపోతే ఆక్షణ పెట్టుకొని లేకపోతే చదువుకున్న నిరుద్యోగికి పిలిచి వరే రొయ్యలు సాగు చేసుకుంటానికి నువ్వు చేసుకోవాలని చెప్పి వాడి చేత సాగు చేపిస్తాం మేము. సాగు చేపించి ఆ వచ్చే రూపాయి 10 రూపాయలు 10 పైసలు తీసుకొని గ్రామానికి ఉపయోగించుకుంటాం. నీలాగా దారాదత్తం ఎవరు చేయలేదే, నువ్వేనా గ్రామానికి డబ్బులు కట్టావా? ఆ గ్రామకంట భూమి నువ్వు చేసుకుంటాను చెప్పేవారు, లేదా గ్రామానికి ఏమైనా సంవత్సరం లీజు కడుతున్నావా? గ్రామకంట భూమి నువ్వు ఒకటే ఆక్రమించుకొని చేసుకున్నా నువ్వెవరు? కాబట్టి ఇది ప్రభుత్వం ఆల్రెడీ కోర్టులో ఉంది, మీరు కోర్టుకు పోయారు, కోర్టు ఆశ్రయించారు, కోర్టు తీర్పిస్తుంది. అధికారులు వచ్చి సర్వే చేసుకుంటే మీకు వచ్చి నష్టం ఏంది నాకు అర్థం కావట్లేదు. దానికి ఎందుకంటే దాంత యాగం అంటే మీకు సంవత్సరం వచ్చే ఓటర్లు తగ్గిపోతాయని చెప్పి మీరు వెంట యాగం చేయాలి. ఏదో అధికార పార్టీ వాళ్ళు చేసేసారు. మంత్రి గారికి ఏం సంబంధం? రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన నిత్యం బిజీగా ఉంటారు, ఆయన ఎక్కడెక్కడో పర్యటిస్తుంటారు. మీ చెరువులు ఎవరు చేస్తున్నారు, ఎవరు దోకుంటారు, ఈ ఆయన మంత్రిగా చూసేదే. అనవసరంగా లేనిపోని యాగి చేసి గ్రామాల్లో మత్స్యకార గ్రామాల్లో, ప్రశాంతంగా ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో దయచేసి చిచ్చు పెట్టదని చెప్పి ఆ యొక్క నాయకుడు కూడా హితం పలుకుతూ దయచేసి మత్స్యకార సోదరులారా అందరూ ఆలోచించండి. గ్రామకంఠం భూమి ఉంటే ఎక్కడైనా ఉంటే అది కేవలం అది గ్రామానికి సంబంధించిన భూమి. గ్రామస్తులు అందరు కలిసి నిర్ణయం తీసుకొని ఏదైనా చేసుకుంటారు. అంతేగాని ఎవరికో ఒకరికి దారదత్వం చేసేదానికి, దానికి ఆయన ఇంకొక ఆయన సపోర్ట్ చేసేదానికి వీలు కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇద్దరితో ఇటువంటి ఇష్యూస్ని దయచేసి రాజకీయం చేద్దని చెప్పి కూడా మత్స్యకార సోదరులందరూ కూడా ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.